మన దేవుడు వాగ్దానాలనిచ్చి నెరవేర్చే దేవుడు. మనకిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా దేవుని వైపు నుంచి తప్పిపోదు. నేను మరలా చెప్తున్నాను, ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా దేవుని వైపు నుంచి తప్పిపోదు. వాగ్దానం ఎప్పుడు మన జీవితంలో నెరవేర్చబడదు అని చెప్పంటే, నెంబర్ వన్, మరలా చెప్తున్నాను, దేవునికి మనం దూరమైనప్పుడు వాగ్దానం ఆలస్యమైపోతుంది, నెరవేర్చబడదు. రెండవదిగా మనం చూసినట్లయితే, ఎప్పుడు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు అంటే, ఎప్పుడైతే మనం ప్రార్థన లేని జీవితాలు కలిగి ఉన్నామో అప్పుడు మన జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం అక్షరంగానే ఉండిపోతుంది, కానీ దానికి ఎప్పుడు కూడా ఆకారం అనేది ఉండదు. వాగ్దానం అనేది పుట్టుకు రావాలంటే వాగ్దానం అనే విత్తనం నేలలో నాటి ప్రార్థన అనే నీళ్లు మనం పోస్తూ ఉన్నప్పుడే, దానికి ప్రార్థన అనే సదుపాయం చేస్తున్నప్పుడే వాగ్దానం అనే విత్తనము మొలకెత్తి చిగురించి కాయలు కాసి ఫలాల్ని నీకు అనుగ్రహిస్తుంది. అందుకోసమని చెప్పే ప్రార్థన లేని జీవితాలకు వాగ్దానాల వలన ప్రయోజనం అనేది లేదు అన్న సంగతి తెలుసుకోవాలి. ప్రార్థన లేని జీవితాలకు వాగ్దానముల వలన ప్రయోజనము లేదు. ప్రార్థన వాగ్దానాలను వాస్తవంలోనికి తీసుకొస్తుంది. మరలా చెప్తున్నాను, ప్రార్థన వాగ్దానాలను వాస్తవంలోనికి తీసుకొని వస్తుంది. ప్రార్థన మరియు వాగ్దానములు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. నీకు ఎన్నో వాగ్దానాలు ఉండొచ్చు, కానీ నీది ప్రార్థన జీవితం కాకపోతే, నీవు ప్రార్థన చేయలేని వాడు అయితే ఆ వాగ్దానం వలన నీకు ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. ఈఎం బౌండ్స్ అనే వ్యక్తి ఏమని చెప్పాడంటే, ప్రామిసెస్ ఆర్ గాడ్స్ గోల్డెన్ ఫ్రూట్ టు బి ప్లక్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పన్నాడు. చూసారా, వాగ్దానములు అన్నవి దేవుడు మనకిచ్చినటువంటి బంగారు ఫలములు, అవి ప్రార్థన అనే హస్తముతో మాత్రమే కోయగలము అని చెప్పంటున్నాడు. మరలా చెప్తా ఉన్నాను, ప్రామిసెస్ ఆర్ గాడ్స్ గోల్డెన్ ఫ్రూట్ టు బి ప్లక్డ్ బై ద హ్యాండ్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పన్నాడు. వాగ్దానములు అనేవి దేవుడు మనకిచ్చినటువంటి బంగారు ఫలములు. బంగారు బాతు గుడ్డు పెడుతుందని మనం చాలాసార్లు కథల్లో వింటాం, కానీ వాగ్దానం అనేది ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి గోల్డెన్ ఫ్రూట్. దేవుడిచ్చినటువంటి గోల్డెన్ ఫ్రూట్, నీ చేతిలో ఉన్న వాగ్దానం దేవుడిచ్చినటువంటి గోల్డెన్ ఫ్రూట్. అది ఎలా తెంపగలమంటే, ప్రార్థన అనే హస్తముల ద్వారా మాత్రమే దాన్ని తెంపుకొని మనం స్వతంత్రించుకోగలమని చెప్పి ఈఎం బౌండ్స్ చెప్తా ఉన్నాడు. సో ప్రార్థన లేని జీవితాలకు వాగ్దానాల వలన ప్రయోజనము లేదు. ప్రార్థన వాగ్దానములు కలిసి ఒకదాని మీద ఒకటి ఉంటుంది. ప్రార్థన అనేది వాగ్దానమునకు శక్తిని అనుగ్రహిస్తుంది. అంత మాత్రమే కాదు, వాగ్దానం అనేది మనం చేసే ప్రార్థనకు ప్రేరణనిస్తుంది అన్న సంగతి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకోసమంటే, ప్రార్థన ద్వారానే మనం దేవుని దగ్గర నుంచి వాటిని సొంతం చేసుకోగలమని చెప్పి మనం తెలుసుకోవాలి. సో వాగ్దానాలు ప్రార్థనకి ఏమిస్తుంది? ప్రేరణ, శక్తి ఇస్తుంది. ఎందుకంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను అని మనం చెప్పడానికి కారణమవుతుంది. దేవుడు గనక మనకి వాగ్దానం ఇస్తే, దాని నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి జవాబును ఇస్తాడు.